शिक्षपुरात असल अविनाश रेड्डी गारु अतने अविनाश रेड्डी अंटे आयना ఈ రాష్ట్రంలో ఒక లోక్‌సభకి నుంచి ఎన్నికబడినటువంటి రెండోసారి ఎన్నికబడినటువంటి ఒక సభ్యుడు లోక్‌సభ సభ్యత్వానికి ఎన్నికబడినటువంటి సభ్యుడు పారిపోతాడా ఎక్కడన్నా ఇప్పుడు ఎన్నిసార్లు ఎల్లొచ్చారు సిబిఐ దగ్గరికి వాళ్ళు పిలిచారు ఎల్లొచ్చారు కదా వాళ్ళ తల్లికి అవినాష్ ఎంపీ అవినాష్ రెడ్డి గారి తల్లి గారికి గుండెకి సంబంధించినటువంటి వ్యాధి హార్ట్ అటాక్ వస్తే హార్ట్ అటాక్ నుంచి కోలుకునేకి అప్పటి వరకు తన తండ్రి ఇప్పటికే అరెస్ట్ కాబడి జైల్లో ఉన్నాడు తన తల్లిని చూసుకుంటాకి నాకు కొన్నాళ్ళ పాటు వెసులుబాటు ఇవ్వండి నాలుగు రోజులు ఐదు రోజులు వారమాగి వస్తానని చెప్పి అడిగితే ఎంత దుర్మార్గం హేయం ఇది ఏయ్ सीबी आफीस के वाल अम्मगार हार्ट अटाक फोन वे आने वैंने तिगी साध्यवर हईदराबाद तस्कता की प्रयत्न चस्टर लेकिन प्रमादे दार मैं पद हास्पी जीवर एवरना एवर अम्मगार अंत कदा तल अट वा हाँ अट्ला असल मोडी तो तगादा पेटे सीबीआई राकूद राष्ट्र की इवा सीबीआई की इप्कि रूम सारे मूड सार विचारण के लिए मरकसारी सीबीआई की विचारण के अटैंड अवता वस्तुटे वाल तलगार हार्ट अटाक वन कौर वस्ते वन हेते अभी पापन कपु कलीकाप्टर लाइट दिग्त हेलीकाप्टर केन्द्र बलगा दिग्त दी के बलगा दिखाई हेलीकाप्टर एंत इंत असभ्य दारुण कट्टु कदलो चूप्चिट मोल की इंग्ली हेलीकाप्टर केन्द्र बलगा वाट सायंत्र डिबेट मल्ल वी काल चेयचु यवना चेयचु अभी चेयचु इधी चेयचु इंत पच्चि पापंगा वीलु तैयार एक्कडिकि अविनाश रेड्डी गारु एक्कडिकि पारिपोयाडा इवा मल्ल वरस्ट तपा की बेल बेल मूव सुप्रीम कोर्ट अूव इकड मूव सीबीआई वनकोचे सीबीआई अने का रावाल कदा अविनाश रेड्डी काल चेयक वे मैं रामोजी काल चेसर सीबीसी मेरे बेल्ली चंद्रबाबुन की बेल्ना केसलेंटे टीवी चानेल पे वो डिबेटो यासकाल कोर्ट तिगेवा कदा वील बेल्ते चंद्रबाबु एन सारे बेल्तेस क्या यह रोजना चंद्रबाबु एदर रही विचारण से मे इष्ट नरगंडन रोजेड़ा निजाइती निरूपचा प्रतीसारी అతని మీద ఆరోపణలు వచ్చి అవియోగాలు నమోదైన ప్రతిసారి కోర్టులను ఆశ్రయించి బెయిల్ మీద బతకడమే కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మామూలుగా అన్నం తినే కంటే కూడా అన్నం తిని బతికే కంటే కూడా బెయిల్ మీద బతుకుతూ ఉంటాడు కోర్టు బెయిల్ తెచ్చుకొని బతుకుతమే కదా ఎక్కువ వచ్చాతని అదిగో ఇచ్చాతని ఇదిగో వచ్చాతని హెలికాప్టర్ల వచ్చాతని కర్నూలు హాస్పిటల్ మీద దిగిపోతున్న పై నుంచి తాళ్ళు వేసుకు దిగుతారు అది ఏంటి విచిత్రం అసలు ఇల్లందరం హాస్పిటల్ చూపిస్తే పోద్ది అసలు ఈ వార్తలు ఏంటి ఏంటి అసలు ఈ వార్తలు ఏంటిది ఎంత దుష్ప్రచారం రాజ్యోగ సాయంత్రం మామూలుగా ఏదన్న రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది ఏంటి ఒక ఎంపీ వాళ్ళ తల్లికి సీరియస్ గా ఉంటే ఇక మానవత్వం కూడా లేదన్నమాట మీకు మానవత్వం కూడా లేదు సుబ్బారావు గారు మీ తప్పుడు వార్తలని తప్పుడు వార్తలు రాసి మీ ఇంటికి బీం బట్టికలు అనమొండుకుంటే మీ పిల్లలకి అన్న బలంగా ఉంటదా అని చెప్పని అందుకే అన్నాడు ఆయన ఎవరు రాశాడు కవి మహేష్ బాబు గారు అన్నాడు అయినా ఇలా రాదు తప్పుడు వార్తలు చంద్రబాబు కోసం
ఎంత బరిదేగింపుకైనా సిద్ధపడేటువంటి సిద్ధంగా ఉన్నటువంటి వీళ్ళని చూసి సమాజం జాలిపడాల్సిన పరిస్థితి. రామోజీరావు గారు బెయిల్ తెచ్చుకోవచ్చు కానీ అవినాష్ రెడ్డి గారు బెయిల్ తెచ్చుకోకూడదు, బెయిల్ కోసం ప్రయత్నం చేయకూడదు. కేవలం బెయిల్ అనేది చంద్రబాబు నాయుడికి, రామోజీరావుకి, రాధాకృష్ణకి. ఎందుకో ఈ కలుపు మాట అర్థం కాదు. ఈ బాధ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఆ ప్రభుత్వం చూసి జగన్మోహన్ రెడ్డి గారు జెండా మోస్తారు.